నమస్కారం, టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఈరోజు మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని శ్రీ వాసవి రైస్ మిల్ లో ప్రభుత్వం వారు సప్లై చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం. ఈ సమాచారం మేరకు మార్కాపురం రూరల్ ఎస్ఐ కోటయ్య మార్కాపురం ఎంఆర్ఓ వారి సిబ్బందితో రైడ్ చేయగా అక్కడ AP07TE9339 అనే నెంబర్ గల లారీలో సుమారు 350 బస్తాలు 150 కేజీలు మరియు రైస్ మిల్ గోడౌన్లో మరో 350 బస్తాలు ఒక్కొక్కటి 50 కేజీలు మొత్తం 700 బస్తాలు ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకుని రైస్ మిల్లో అద్దెకు తీసుకుని నడుపుతున్నది జవాజీ వెలుగొండయ్య అని తీసుకుని వీఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుందని మార్కాపూర్ రూరల్ ఎస్ఐ కోటయ్య తెలియజేశారు. Please sit. Fine.